మీకు సర్వైవల్ వీడియోస్ ఈరోజు సీజన్ సీజన్ కాదు సో పార్ట్ వన్ అయితే ఈరోజు స్టార్ట్ చేసిన అండ్ మ్యాడీ కూడా ఇక్కడే ఉండాడు అక్కడ ఎత్తుక్కుందాం నేను ఇప్పుడే వస్తాను ఇటు వచ్చాను అండ్ నన్ను ఎతికాడంటే నన్ను చంపేస్తాడు ఇప్పుడు ఎత్తుక్కుందాం పోయి ఎక్కడ ఉన్నాడు అండ్ మీరు ఏమన్నా తప్పులు జరిగితే మీరు కమెంట్లో అయితే చెప్పండి కలిసి మాకైతే ఫస్ట్ టైం అండ్ ఏమనుకోకుండా ఏమైనా తప్పులు చేసినా అండ్ హోప్ యూ లైక్ దిస్ వీడియో అనుకుంటున్నాం ఇంకా లేట్ చేయకుండా స్టార్ట్ చేద్దాం ఈ పంది అడుకపోతుంది దీని అంత జరుగుద్దాం మ్యాడీ వచ్చాక అండ్ వీడియోని అయితే స్టార్ట్ చేద్దాం గాయస్ ఇక్కడ నుంచి అరే ది ఓకే గాయస్ నేను చెప్పాను కదా నేను మాడి అయితే వీడియోస్ చేస్తున్నామని అండ్ అడిగో మన మాడి ఏ దొంగ ట్రా ట్రాజ్ చూసిరా నేను అంతసేపటి నుంచి ఆడ ఎక్కడ పోయినారో సూర్యుడు బయటికి రారా అంటే వీడియో చెట్టు చెట్టు వెనక్కి పోయి కథలు పడుతుండే సార్ ఏదో చేసుకుంటున్నాం సార్ ఆగండి సార్ ఓకే సో వీడియోని అయితే స్టార్ట్ చేద్దాం గాయస్ లేట్ వద్దాం అమ్మా మళ్ళా నైట్ అయితే మనకి చెప్పుకోడే పోయి ఎరుకుందాం పా ఓకే మంచి టైం వేస్ట్ చేయకుండా లెట్స్ గెట్ స్టార్టెడ్ యా ఎరు 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 ఎరకపోతే గోయిందే గాయస్ ఏం లేదు రాంగనే మస్ ఫస్ట్ అయితే మొత్తం ఇంగో ఈ చెట్లు ఇంత ఇంత కనబడుతున్నాయి కదా నాకు నచ్చలేదు నాకు నచ్చలేదు లేపేద్దాం వీడు వీడు చూడ నేను ఇయ్యా నీకు నాది నాదే నేను

అన్యాయం సార్ ఇది లో ఫస్ట్ చేయాల్సింది ఏంటంటే చెట్లు నరుక్కోవాలి సో మళ్ళా చెట్లు నరకడం అన్యాయం అని కింద కామెంట్లలో కామెంట్లు పెట్టుకొని సో మాకు ఈ చెట్లు కొంచెం డిజైనింగ్ ఉంటే బాగుంటుంది అనిపిస్తుంది అందుకే కొట్టిపారా అందుకే చుట్టూ ఆకులు అంతే ఉంటాయి అది మధ్యలోది తీసేసుకుంటాం మేము ఓకే మనకైతే ఏదో దొరికినాయి ఎక్కువ ఇది పట్టుకొని చంక్లేకొని వెళ్ళిపోతుంది అంత ఏం లేదు ఇగో ఎందుకు ఏరుకుంటున్నా అంటే అదే బాహుబలి సినిమాలో కర్ర పుల్లలు ఏరుకుంటారు చూడండి అట్లా సార్ హలో సార్ జీఎంకేడ్ లో పండగ పెడదాం నేను దొరకండి సార్ అందుకనే ఇవన్నీ కట్ట ఏరుతాను ఇప్పుడు కట్టపుల్లలు కాదనుకోండి తయారు చేద్దాం ఇప్పుడు మనం మేడీ కర్ర పుల్ల నాకు దొరికింది ఫస్ట్ క్రాఫ్టింగ్ టేబుల్ సారీ అయింది ఓకు 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 కావాలి మనకి ఓకేనా సో వీటిని అన్నింటిని కలుపుకొని క్రాఫ్టింగ్ టేబుల్ అయితే క్రియేట్ చేసుకోవాలి ఓకే కొత్తగా చెప్పేది ఏం లేదు మీకు తెలిసిందే అయ్యేదో వస్తాన సో మీరు మళ్ళీ కంగారు పడ ఏదో వచ్చి రనర్ చేసుకుంటున్నా మళ్ళీ మీరు మమ్మల్ని వెళ్ళు మాకు ఫస్ట్ టైం ఒకవేళ ఏమైనా తప్పులు ఉంటే మాత్రం సో కింద కామెంట్ సెక్షన్ కామెంట్స్ నెక్స్ట్ ఏమంటారు నెక్స్ట్ ఎపిసోడ్లో అవన్నీ రెక్టిఫై చేసుకుంటాం సో అయితే క్రాఫ్టింగ్ టేబుల్ వచ్చింది అండ్ ఇప్పుడు ఏం చేద్దామంటే మనం ఒక గుడ్డలు తయారు చేసుకుందాం అరే అమ్మ దీన్ని బయటపడేసిన ఏంటి వీడు పని కావాలి నువ్వు నువ్వు ఒకటి అన్ని చెడ్ షాట్ పక్కన ఉండి అన్ని కథలు పడతావు సార్ మనకి ప్లాంగ్స్ ఉన్నాయి కానీ గుడ్డు లేదు సార్ యో ఓకే నాకు కర్రపడ్లు అయితే వచ్చేసినాయి గైస్ సో మనం ఇప్పుడు తెలిసిందే మీకు ఓకే మనకు కావాల్సింది అయితే వచ్చిన ఒకటి అండ్ కొడాలి కొడ్డలి ఇది కూడా ఇంపార్టెంట్ ఇది లేకపోతే మనకి ఫసక్ అయిపోతాం చెట్లు నరకలేము నడకాలి ఓకే మనం క్రాఫ్టింగ్ టేబుల్ కూడా తయారు చేసుకున్నాం ఇప్పుడు మనం షీప్స్ ఎతకాలి నడి సో షీప్స్ ఎత్తుకుందాం పదా ఫస్ట్ గొర్రెల్ని మంద దొరకాలి మనకి గొర్రెల్ని నేను వస్తాపా గొర్రె గొర్రె దొరికితే సంక్రాస్కొని వచ్చేయడమే అంతే ఇది వద్దా నాకేలా చెప్పుకోడే అదిగో కొంచెం డార్క్ అయినా సరే మనకి ఇబ్బంది అండ్ సర్వర్ లో కూడా మనం కొంచెం టైంలోనే లోనే వచ్చేటప్పుడు మంచిదైంది ఇప్పుడు మనం గొర్రెల్ని చంపి ఫుడ్ బెడ్ తెలుసుగా మనకి బతకాలంటే ఫుడ్ పెడ్డ ఇంత ఇంపార్టెంటో మైండ్ సర్వే వల్ల కూడా అంతే అయ్యా 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 ఇదేం సార్ కొండ 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 ఎక్కుతున్నాడు సార్ అరే నేను కొండ ఎక్కేటట్టు లేనురా చచ్చిపోయేట్టున్నా చచ్చిపోతే సార్ కూడు కూడు దొరకదు సార్ మనకి ఎక్కడుందిరా గుర్రే అరే ఎత్తుకుందాం అమ్మ హోపే జస్ట్ మిస్ చచ్చి అన్స్ దొరికితేనే మనం బతుకుతాం లేదంటే ఇదిగో ఆ నాకు చిక్కి దొరికింది చిక్కి తిక్క ఈ కొడిగవాలి కొడిగవాలి కేఎఫ్సి ఆ డైరెక్ట్ మటనే అచ్చి చికినే కేఎఫ్సి లేదు ఏం లేదు మా ఊరి నా పిండి కాదు నాకు డైరెక్ట్ పెద్ద పిండి దొరికింది దూకుదాం అమ్మా అయ్యా దూకితే సస్తావు అయ్యా మడి కొంచెం ఈవినింగ్ అవుతుంది సో మనం ఈవినింగ్ అవుతుందిరా తొందర గతుకుందాం బా గైస్ మీకు ఎక్కడైనా షీప్స్ గుంపులు కనపడితే చెప్పండి గుంపులు వెళ్ళి నరుకుదాం నువ్వేం ఏ మర్చిపోయా మర్చిపోయే స్టోన్ కావాలి మనకి అరే ఆ స్టోన్ నాకు ఇక్కడ స్టోన్స్ ఓకే జాగ్రత్త మొత్తం చుట్టూ తిరగకు సార్ ఇది ఉంది సార్ దొరకవు అరే ఇప్పుడు ఎత్తుకుదాం దొరికితే నైస్ చేతుల్లో ఉన్నాయా చేతుల్లో ఏమి లేదు నాకు అది కావాలి రాలేను బలగ కొట్టేది నుండి ఎగ్గిర్ లేదా అయితే నువ్వు షీప్స్ ఎత్తుకున్నా దగ్గర ఉంది నేను వగల కొడతా నువ్వు ఆ పని చేయి నాకు ఇక్కడ పంది దొరికింది కానీ షీప్స్ కావాలి మనకి ముందు దానికన్నా షీప్స్ అవి అక్కడున్నాయి చూడు ఫుల్ ఉన్నాయి చూడు ఓకే నేను ఫర్నన్స్ క్రియేట్ చేస్తాను ఫుడ్కి సో నువ్వు ఫాస్ట్గా గాయిస్ ఏం లేదు కట్టెల పొయ్యి పెట్టాలి మళ్ళా లేకపోతే తిండి దొరకదు మనకి మన జేఎంకే మామ స్పెషలిస్ట్ అన్నమాట అందులో ఏం సార్ పొయ్యి 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 వేసి జిలేబీలు చేస్తాను నేను జిలేబీలు చేస్తాడు మన నాకు నాకు కావాలి కే ఫుడ్ అయ్యా జస్ట్ మ్యాడీ ఫసక్కే మనం అరే నైట్ అయిపోతుంది అరే కొండ ఎక్కువ దాం రా ఎవడన్నా వచ్చిందంటే బుగ్గనే ఇక లేదు ఫాస్ట్గా ఫైర్ అయితే చేసుకుందాము దగ్గరికి వచ్చేసాయి నువ్వు దగ్గరికి వస్తున్నావు స్టోన్ దగ్గరికి వచ్చేసే ఇక్కడ ఉందాం మనం ఈ నైట్ అయ్యే లోపు ఎక్కడైనా స్టే చేయడం కాబట్టి ఇక్కడే ఉందాం సో గైస్ అంతే కదా ఎక్కడోకక్కడ అయితే చేయాలి సో మనకు అబర్ స్టోన్స్ దొరికితే స్టోన్స్ పేర్లు అనేది తెలియదు మేమైతే రాళ్ళు అవే మాట్లాడతాం మాట్లాడుకుంటాం అది మాకు అయ్యే చిన్న రాళ్ళు పెద్ద రాళ్ళు ఇవే తెలిస్తే మాకైతే అవే తెలుసు మీరేమనుకోవద్దు మళ్ళీ అండ్ మ్యాడమ్ నువ్వు ఇదిగో ఇటు రా రజిలేదు ఇగో ఇక్కడ ఈ పలాగ కొట్టుకొని తొందరగా ఎక్కడ ఉందో నువ్వు అయ్యా ఇదిగో ఇక్కడే ఉన్నా ఈ మట్టి పల్ల కొట్టి ఇక్కడ ఒక చిన్న రూమ్ క్రియేట్ చేసిన అందులో ఉందాం దా రూమ్ ఎందుకు ఇదిగో ఇక్కడ లోపల గుహ ఉంది పద మాడి గోయిందా పోదాం పా అరే 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 అట్లా కాదురా చెప్పేది గుహ రా రా ఫస్ట్ ఇదిగో గుహ ఉంది ఇక్కడ ట్రా ఆ గుహలోకి వెళ్ళి దయాలు వస్తాయి రా ఫర్నెన్స్ ఫర్నెన్స్ ఇంపార్టెంట్ మనకి ఓకే మనకి ఫస్ట్ స్టిక్స్ కావాలి వీటితో అయితే కొంచెం మోసేద్దాం స్టిక్స్ అంటే ఫర్నాండ్స్ ఫర్నాండ్స్ వేరీస్ ఫర్నాండ్స్ ఫర్నాండ్స్ బెట్ 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 కట్టలు బెట్ కట్టలు పెట్టు కట్టలు పోయి ఎలిగి ఓకే ఫర్నాండ్స్ వచ్చేసింది అరే కట్టలు పోయి అంటే నేను ఏం చేస్తున్నారు నో లేవి సార్ సర్ సర్ ఫర్నాండ్స్ వచ్చింది సార్ సర్ వుడ్ 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 ఏ సర్ వుడ్ దాన్ సార్ ఆహా నా కడ 10 ఉన్నాయి స్టిక్ ఉంది సో ఓకే ఇగో ఇచ్చినా చూడు ఓకే నేనే కూడు కూడి పెట్టే కూడి వండుతున్నా కూడ అప్పుడే అయిపోయింది సార్ సార్ కూడ సార్ కూడ సార్ మీరు ఒకటే ఇచ్చారు మనకు ఫాస్ట్ గా వుడ్ కావాలి నాకు వుడ్ ఒకటే ఇచ్చా వుడ్డి 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 నీ చేతుల్లో ఉంది మేడి వుడ్డి మేడి అన్న ఒకటే సార్ ఎట్లా పడేయాలి అయ్యా అయ్యా అది వస్తుంది అంతే ఆ చెప్పకూడే అడే అరసక్ నువ్వు అరసక్ నువ్వు అరిసి నన్ను భయపెట్టక్ ఎటుపోయావు మేడీ ఓకే గాయస్ నైట్ చచ్చిపోయి ఎంత అచ్చరచ్చ అయింది ఇదిగో దీంట్లోనే స్టే చేసాము అండ్ ఏం లేదు మనం ఫైర్ బెడ్ వేసుకొని ఫుడ్ తింటూ ఉన్నాం వచ్చిన వాటిని కడతాం అండ్ మార్నింగ్ అయిపోయింది ఇప్పుడు చీప్స్ అయితే తెచ్చుకోవాలి మ్యాడే ఉన్నా ఉన్నా పాదం పాదామా పోదామా వేసుకోని పోదంపా మళ్ళీ ఏడిపోతాయో సరే అయితే వేసుకోండి నైట్ అంతా రచ్చ జరిగింది మొత్తం క్రీపర్లతో నైట్ అయ్యో ఇప్పటికి కూడా గుహలేగో పిచ్చి పిచ్చి సౌండ్లు వస్తున్నాయి సో జేఎంకే నేనైతే చాలా కష్టపడి సర్వైవ్ సరిపోయాం ఎట్లనో సో లేట్ చేయకుండా సార్ మీ వాడు నన్ను చంపేసారు సార్ మ్యాడీ నన్ను అడ్డం పెట్టేశాడు ఓకే గాయస్ మళ్ళీ గొర్రెలని అయితే పోతున్నాం ఎక్కడ ఉంటే తెలీదు అండ్ మేబీ స్కిప్ అవ్వచ్చు వీడియో మళ్ళీ స్పాన్ అయ్యింది ఏమనుకోకండి సో ఖచ్చితంగా ఎదుగుతాం నా హామీ ఓకేనా ఎదుగు అల్లాడు ఉన్నాయి గాయస్ గొర్రెలు అయితే దొరికినా అల్లు అయ్యండి స్ట్రైట్ ఆడిపోతాం పా ఎక్కడో దొరకలేదు గాయస్ మన గృహ దగ్గరలోనే ఉన్నాయి దా దాడిపోద్ది చిన్న చిన్నది దా వచ్చేసి తొందర రా మళ్ళీ వెళ్ళిపోతాయి పద 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 అరే నా అక్కడ కత్తి లేదురా కత్తి కావాలి నాకు నీ కత్తి కూడా నా దగ్గర ఉందా చలో సో నైట్ చచ్చిపోయినప్పుడు మనోడు తెలవకుండా నా దగ్గర కత్తి తీసుకున్నాడు చెప్దాం మనోడు సంగతి చెప్దాం సో పండగ సార్ గొర్రెలు నా దొరికినాయి సార్ బెడ్ నాది సంపేత

నా ఊళ్ళు నా కాదు నాకు నీ ఊళ్ళు కావాలి ఓకే మాడి ఇటు కూడా ఉన్నాయి వచ్చేస్తే దొరుకుతాయి లేదు ఒకటే దొరికింది సో నాకు ఎన్ని ఊళ్ళుకి నాకు రెండు నీకు ఎన్ని నాకు రెండు ఓకే ఇంక చీర ఇంక రెండు కావాలి ఓకే ఎత్తుకుదాం పద ఇంకా రెండు గొర్రెలు కావాలి చూద్దాం ఇంకా ఎక్కడైనా ఉన్నాయేమో ఇట్లా అయితే కనబడవు మనం ఏదైనా హై హై ప్లేస్ కి వెళ్తే కనబడితే యో ఎక్కడమే కొండలో తప్పిపోకరా అరే సూర్యుడు తప్పిపోకరా అరే ఏడ సూర్యుడు ఎడు పోయ సూర్యుడు అరే దర్దాపుల్లో కూడా కనబడట్లేదు నువ్వు నాకు మాడే 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 నువ్వు ఉన్న చోట ఆ దొరికిడు 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 మాడే ఏడి ఏడి హ్ ఎక్కడ ఉన్నావు సూర్యుడు ఓ మ్యాడీ నువ్వు గొర్రెలు చంపింది దగ్గర రా మ్యాడీ అరే గొర్రెలు ఎక్కడ చంపినాయో కూడా గుర్తులేదురా లేదురా నాకు దారి దెబ్బిపోయిన మ్యాడీ అయ్యో జియ్యబీ జిలేబీ ఏడు నవ్వురా మ్యాడే ఎట్టి పోయావు మేడే మా మాడి పోయాడు రాదు ఉమ్మ మేడి దా నాయనకాలు రా అయ్యా కంట్రోల్ పట్టుకోద్దు గో కంట్రోల్ పట్టుకుంటే ఫాస్ట్గా నడుస్తూ వచ్చాయి పాటగా పెరిగెత్తాడు పాటగా లగెత్తురా లగెత్తు పరుగులు తీ జర 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 రాత్రి కాకముందే రెండు బెడ్లు అయితే తయారు చేసుకోవాలి సో లేదంటే ఒక బెడ్ తోటి మా ఇద్దరం పడుకున్నా అది మార్నింగ్ అవ్వదు మ్యాక్స్ మాకు కావాల్సిన ఫుడ్ రిసోర్సెస్ కూడా లేవు మ్యాడీ ఫుడ్ ఎత్తుకాలి అరే ఫుడ్ కూడా అయిపోతుంది నా దగ్గర అయ్యా ఫర్నెన్స్ ఉంది పర్లేదు ఫర్నెన్స్ తోటి అయితే చేసుకోవచ్చు బట్ ఫుడ్ కూడా ఎత్తుకోవాలి మ్యాడీ ఇట్రా ఇక్కడేదో దొరికిందే చెట్టు ఇది అడి ఆ రా మళ్ళా సూర్యుడు దప్పిపోతాడు సూర్యుడు అది కుక్క నీ పిక్క పట్టిద్ది నేను దొరకను నా పిక్క అసలు ఒరిజినల్ పిక్క నీదంటే డూప్లికేట్ ఆ చిక్కి దొరికింది నాకు చిక్కి దొరికింది నాకు చిక్కి దొరికింది నెత్తి మామూలుగా నెత్తి పగిలింది అలా

వుడ్డు వుడ్డు కొట్టు వుడ్ కొట్టు చెట్టుని కొట్టు రాసికేనా ఓకే పంది దొరికింది ఇంకొక పంది ఎక్కడ ఉంది దొరికినాయి ఓకే ఇప్పుడు ఇందులో పెడదాం గైస్ మనం మనోడు పందుల్ని వేసుకుంటాను అండ్ మ్యాడీ మర్చిపోకుండా ఫుడ్ ఎక్కువ కలెక్ట్ చేయ మనం ఫైర్ని అయితే కలెక్ట్ చేసుకుందాం ఒకవేళ ఏం దొరకపోతే ఫైర్నే వేసుకొని కూర్చుందాం అక్కడ ఓకే సో వుడ్డుని కలెక్ట్ చేయాలా ఇప్పుడు గొడ్డలు ఓకే గొడ్డలు నా దిన విజయం కూడా పోతుంది అమ్మ తినాలి ఫస్ట్ ఫుడ్ తినాలి చచ్చిపోయేటట్టున్నా ఫస్ట్ నేను ఓకే నా ఫుడ్ కూడా ఎక్కువ లేదు మా వాడు పరిగెత్తినప్పుడే డౌట్ వచ్చింది పెట్టుకుని తింటున్నాడు అందులోకి వెళ్ళి తీసుకో అరే పందులేవురా చంపేసినావు రా అన్ని పందుల్ని అన్ని దొరికినాయి అరే గుర్రెలురా అరే ఎక్కడ 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 అక్కడ గొర్రెలు అగో ఇక్కడ మాడి రెండు గొర్రెలు మేడీ మళ్ళా మళ్ళీ వెనక్కి రావాలి మేడీ మర్చిపోవాలి తెచ్చుకుందాం ఊ పంట పండింది పంట పండింది ఊ నైస్ 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 ఓకే గాయస్ మనకు ఫుడ్ కూడా వచ్చేసింది అండ్ ఫుడ్ వచ్చింది బెడ్లు దొరికినాయి ఈరోజు నైట్ అయితే మనం జాలీగా పడుకోవచ్చు చాలీగా బజ్జుండా మ్యాజి నీ పక్కన నేను భజ్జుంటాను నేను మ్యాగ్జి మ్యాజి బట్ని బజ్జించావా బజ్జి ఉంచా ఓకే మనం చెట్లు కూడా పెంచుకుందాం ఎందుకంటే మళ్ళీ మనకిరా నాకు కత్తి నాకు లేదు మ్యాడీ నా కత్తి అయిపోయింది అండ్ ఏ మ్యాడీ మ్యాడీ లేదు వెళ్దాం పదా వెళ్దాం పోదా అరే బిడ్డ వుడ్డు కొట్టావా ఆ వుడ్డు కొట్టమంటే నానకాడ ఎగురుకుంటా వచ్చు అరే మరి గొర్రెలు కనబడ్డాయి పద 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 అమ్మో ఇక్కడ చెట్లు ఉన్నాయిరా తొందరగా అరే నా గుడ్డ లేదురా ఇప్పుడు నాడి ఫర్నేన్స్ మ్యాడీ అరే ఫర్నేస్ ఇగో ఇక్కడికే వచ్చినా అయ్యగో ఫర్నేస్గా నేను వుడ్డు కొడతా నువ్వు ఫుడ్ కొట్టు ఫుడ్డు తయారు చేయాలి ఇప్పుడు నేను వుడ్డు నేను కొడుతున్నా వుడ్డు నేను కొడుతున్నా నువ్వు ఫాస్ట్గా ఫుడ్ తయారు అండ్ నా దగ్గర కొంచెం ఫుడ్ ఉంది ఇస్తాను ఇట్రా ఎక్కడ ఎక్కడున్నావు మేడీ కాగో నేను మళ్ళా మేడీ తప్పాడు అరే తప్పిపోలే అరే ఎటుపోయినావు నువ్వు ఆ అమ్మయ్య వచ్చిండు నేను ఇలా మంట పెట్టి ఓకే అయ్యా ఇది వచ్చింది ఏంటి మేడీ ఇదిగో నా దగ్గర ఫుడ్ ఉంది ఇస్తాను ఇగో ఇలా ఆల్రెడీ ఫుడ్ మండుతుందా అరే ఫుడ్ అరే చికెన్ తీసుకోవాలా ఓకే ఇదిగో 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 మేడీ ఫుడ్ ఉంది నా దగ్గర కోడి అమ్మా చికెన్ లెగ్ పీసులు అమ్మా బాబాయ్

కట్టపులో లేవునా కట్టపులో ఎట్లా తయారు చేసేది ఓకే సో మన దగ్గర ఊలు అయితే ఫోర్ ఉంది గైస్ అండ్ మనకి బెడ్కి సో కింద ప్లాంక్స్ పెట్టాలనుకుంటా ఓకే కింద ప్లాంక్స్ పైన ఊళ్ళు ఓకే బెడ్ వచ్చేసింది నాడీ నా బెడ్ వచ్చేసింది బెడ్ నా బెడ్ ఇదిరా నువ్వు ఒక్కడికి తీసుకుంటే నీ ఊలు ఇవ్వు నీ ఊలు నేను చేసి ఇస్తాను ఆ ఇదిగోండి గైస్ మనోడి మనోడైతే బెడ్ వ్యాపారం పెట్టిండు రెండు రూపాయలకి ఒక బెడ్ ఆగో ఇచ్చిన మనోడికి రెండు రూపాయలకి ఒక బెడ్ అంట చూసిండ్ర ఓకే మారేడు బిడ్డ అరే బతకాలిరా నా అంటుంటే రెండు రూపాయలకి ఒక బెడ్ అంట ఓకే ఓకే మన దగ్గర సిక్స్టీ ఫోర్ అయితే ఉన్నాయి గైస్

గుడ్ నైట్ స్వీట్ డ్రీమ్స్ స్వీట్ డ్రీమ్స్ అట్టే మాది పద్దిగాల పద్దిగాల లేషణం అరే నా అరే నా బెడ్ రా రెండు బెడ్లు ఉంటాయిలే మాది నాకు ఫుడ్ అమ్మ ఫుడ్ ఇచ్చాడు మాది ఫుడ్ ని అట్లా వేసుకొని అరే కుక్ చేయాలి ఇంకా వండే 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 సో ఓకే మనకి బెడ్ ఫుడ్ అన్నీ వచ్చేసిని అండ్ ఇంకా వుడ్ కలెక్ట్ చేసుకుందాం హౌసెస్ కి అండ్ మంచి లొకేషన్ అయితే చూసుకొని హౌస్ కట్టుకుందాం ఓకేనా ఓకే ఒక డే అయితే కంప్లీట్ చేసినాం సో తొందరగానే మనకి గుర్రాలు దొరకడం వల్ల సో బెడ్స్ తయారు చేసుకొని ఒక డే అయితే సర్వే అవ్వగలిగినాం సో సో అయితే సర్వైవ్ అయినాము వన్ డే మంచి ప్లేస్ చూసుకొని అక్కడ మన గుడారాలు అయితే లేవుదాం మనం సో ఇప్పుడు అయితే ఫుడ్ తయారు చేసుకోవాలి మనం సో ఫుడ్ అండ్ అట్లాగే కొన్ని చెట్లని కొట్టేసి ఫుడ్ కూడా ఫస్ట్ స్టోన్ అయితే చేసుకోవాలి మేడీ మనం ఓకే అవును నా అక్కడ గుడ్డలి కూడా లేదు సో నేను అవన్నీ తయారు చేసుకుంటాను సో ఖడ్గం ఫస్ట్ ఖడ్గం కావాలి మనకి ఎందుకంటే బతకాలి కాబట్టి ఇంకా రాళ్ళను బలగొట్టడం కోసం పికాక్స్ చేసుకుందాం అండ్ చెట్లను నరకడం కోసం యాక్స్ ఓకే సో ఎసెన్షియల్ టూల్స్ అయితే వచ్చేసినాయి మనకైతే అండ్ ఫస్ట్ మనం ఓకే నైస్ ఇవి ఫస్ట్ ఇదిగో మనం పక్కన ఉన్నవన్నీ కొట్టేద్దాం మంచి లొకేషన్ చూసి ఇంకా కంటిన్యూ చేద్దాం ఓకే ఇప్పుడు ఇప్పుడు ఎట్లా కంటిన్యూ చేద్దామంటా చుట్టూ ఉన్న చెట్లను కొట్టేద్దామా ఫస్ట్ వీడియోస్ ఇది మొత్తం చెట్లు కొట్టేద్దాం ఓకేనా అండి చెట్లు అయితే కొట్టేస్తాం ఫస్ట్ దగ్గరలో ఉన్నవన్నీ అండ్ మనకి వుడ్ ఎక్కువ ఇంపార్టెన్స్ కాబట్టి వుడ్ ఎక్కువ తీసుకుందాం అండ్ ఎంత ఎక్కువ ఉంటే అంత మంచిది మనకి సో మాకైతే తెలియదు నేనైతే వుడ్ ఎక్కువ ఇంపార్టెంట్ అనుకుంటున్నాను మాకు తెలీదు ఒకవేళ నెక్స్ట్ ఎపిసోడ్ ఎట్లా అనేది రిసోర్సెస్ అనేది మేము నేర్చుకుంటున్నాం అండ్ ఇంకా మీరు చెప్పాలనుకుంటే మా కింద కామెంట్ సెక్షన్లో అయితే కామెంట్ అయితే తెలియజేయండి సో ఉన్న చెట్లను అయితే పలకూడదాం నేను చేసిన గుడ్డలేనా గాయ్ నేనైతే ఫస్ట్ వుడెన్ పికాక్స్ తోటి అయితే కొడుతున్నా అది ఎఫిషియన్సీ అయిపోయిన తర్వాత స్టోన్ వాడతా మ్యాడీ మ్యాడీ మర్చిపోయాను ఫస్ట్ అయితే మనం గుడ్డలు తయారు చేయకుండా నేను దేంతో తయారు నేను చెప్పేదను ఫస్ట్ మనం ఇది తయారు చేసుకోలేదు అసలు ఏది వుడ్ చెస్ట్ ఆ చెస్ట్ కావాలి కదా మనకి నిజంగానే సో చెస్ట్ ఎందుకంటే గైస్ మనకి మనకి దొరికిన అన్నంలో భద్రంగా దాచి పెట్టుకొని సంకలేసుకొని పోవడానికి అది ఇదిగో చెస్ట్ అయితే ఇక్కడ పెడుతున్నా అగో చెస్ట్ పెట్టేసిండు మనోడు ఇదే మన బంగారు నిధి సో మామూలుగా ఉండదు అన్నిట్లో పెట్టేసుకుందాం అరే అందుకే డైరెక్ట్ షిఫ్ట్ షిఫ్ట్ నాకు అవి పట్టుకొని షిఫ్ట్ పట్టుకొని రైట్ లిక్ కొడితే వెళ్ళిపోతాయి అంతేనా ఓకే నాకు అందినంత వరకు నేను అయితే కొట్టేస్తున్నాను గైస్ అండ్ రట్టుగా కూడా కావాలి డట్ ఉంటే కొంచెం నెక్స్ట్ ఇంటికి అయితే పనికి వస్తుంది అండ్ ఇల్లు కూడా చాలా సింపుల్గా అయిపోతుంది సో ముందైతే మొత్తం ఉన్న చెట్లన్నీ కొట్టేద్దాం కొట్టేసి మాక్సిమం వుడ్ అయితే కలెక్ట్ చేద్దాం అరే జిఎంకే నువ్వు వుడ్ అయితే కలెక్ట్ చేయి అండ్ నేను వచ్చేసి నువ్వు ఫుడ్ అయితే చూడు నువ్వు ఫుడ్ అండ్ స్టోన్స్ సంగతి స్టోన్స్ నేను చూసుకుంటాను నువ్వు ఫుడ్ చూసేసుకో ఆ ఓకే ఎందుకంటే స్టోన్ లొకేషన్ అయ్యా వద్దు మన ఇద్దరం అలా మారిపోతాము అడి వెళ్తే కలిసి వెళ్దాం అండ్ చెప్పేది నువ్వు అందుకు స్టోన్స్ అక్కడ ఉన్నాయి సో మనం లొకేషన్ ఖాళీ చేసి వెళ్ళిపోతాం స్ట్రైట్ రోడ్ స్టోన్స్ ఉన్నాయి అండ్ చెస్ట్ అయితే పగల కొట్టలేము ఎందుకంటే మళ్ళీ పగల కొడితే చెస్ట్ అని మన దాంట్లోకి వచ్చేస్తాయి కొన్ని నువ్వు కొన్ని నేను తీసుకుందాం ఓకే అయితే పగకొట్టదాన్ని కొన్ని నువ్వు కొన్ని తీసుకుని ఎక్కువ దొరికితే అక్కడికి షిఫ్ట్ అయిపోదాం ఫస్ట్ స్టోన్సే స్టోన్స్ ఓకే అన్ని నాకే వచ్చేసినాయి రైట్ చెల్ స్ట్రైట్ సీదా పోతే కొండ ఉంది కొండ పగల కొట్టేద్దాం కొట్టున కొట్టు కొండండి కొట్టు అయిపోద్ది ఇప్పుడు మనం నరసింహ సాంగ్ డైరెక్ట్ సినిమాలో రజనీకాంత్ సార్ చేసినట్టే సీదాంది గుత మేడీ మన దగ్గర ఫుడ్ కూడా ఎక్కువ లేదు ఫుడ్ మెయిన్ నువ్వు ఫుడ్ ఎత్తుకు దీని చుట్టూ ఎక్కడైనా ఉన్నాయో నేను స్టోన్స్ అండ్ చూసుకుంటా నేను

అండ్ నెక్స్ట్ ఎపిసోడ్లో మనం కలెక్ట్ చేసుకొని రిసోర్సెస్ అన్నీ ఒక చిన్న ఇల్లు అయితే గుడారం అయితే కట్టుకుందాం సో చిన్నదాకా మళ్ళీ పెద్దదే ఉండదు అండ్ మేము లైవ్లో కట్టినంత ఇల్లు అయితే రావు ఇంకా మాకు అండ్ వాటి కోసం అయితే మేము చాలా కష్టపడాలి తెలిసిన మ్యాటరే అవును సో చాలా అంటే చాలా మైనింగ్ చేయాల్సి ఉంటుంది చాలా రిసోర్స్ కోసం సో అదంతా ఈజీగా అయ్యే పని కాదు సో మేబీ ఫ్యూచర్లో వచ్చే ఎపిసోడ్లో మీరైతే మీకే అర్థమవుతుంది సర్వైవల్ అంటే ఈజీయా హార్డా అనేది సో మనోడైతే మొత్తం చెట్లను కొడుతుండు ఎక్కడ ఆకుండా నాకైతే చెట్లు సగం వచ్చేసిని అండ్ వుడ్ కూడా మ్యాక్స్ దొరికిందే సో మనం ఫుడ్ రిసోర్సెస్ కూడా ఉన్నాయి అనుకుంటాం సో ఓకే ఫుడ్ ఉంది మేడీ సరిపోద్ది ఈ రోజుకైతే అండ్ నెక్స్ట్ మనం ఒక మంచి లొకేషన్ అయితే చూసుకొని ఇల్లు కట్టుకుందాము ఓకే మంచి లొకేషన్ అయితే ఎత్తుకుతాం మనం ఓకే సో మనకి విషాలంగా ఉండాలి చాలా గైస్ ఆ ప్రస్తుతానికి మేము ఇంకా ఆఫ్లైన్లో వర్క్ చేసుకుంటాం అండ్ వీడియోని అయితే ఇక్కడతో ఎంజాయ్ చేస్తాను అండ్ ఈ స్టోర్ ని రేపు చూసేద్దాం మొత్తం పగలకొడి కూర్చుంటాము అండ్ వీటిని అయితే ఇక్కడతో ఎంజాయ్ చేసినాను గైస్ మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కడుద్దాం అండి దీని బట్ట టెక్కి గుడ్ అందరికీ ఎప్పుడు వీడియో చూస్తే అప్పుడు గుడ్ నైట్ గుడ్ నైట్ గుడ్ మార్నింగ్ ఓకేనా అండ్ బాయ్ గాయస్ మళ్ళా నెక్స్ట్ వీడియోలో కలుద్దాం మంచి ఇల్లుతో టాటర్